కొత్త చెరువ బీసీ కాలనీలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గృహ సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించాలని తెలుగుదేశం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, సత్యసాయి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి సాలక్క శ్రీనివాసులు, కొత్త చెరువు టౌన్ కన్వీనర్ మల్లిపి శ్రీనివాసుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేసి తహసీల్దార్ రామాంజనేయ రెడ్డి, ఎంపీడీఓ సిద్ధార్థారెడ్డి, విద్యుత్ ఏఈకి పంచాయతీ కార్యదర్శి గోపాల్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ బీసీ కాలనీ నందు కరెంటు కొరత, ప్రయాణించడానికి రోడ్లు సరిగా ఉండకపోవడం మరియు కొత్త చెరువు టౌన్లోని ఎన్టీఆర్ కాలనీలో తీవ్రమైన కరెంటు కొరత, నీటి కొరత, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, రోడ్లు నిర్మించకపోవడం మొదలైన సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. వెంటనే బీసీ కాలనీల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఏదో చాలా గొప్పరంగా ఉత్తర కుమార్ ప్రజల పలుకుతూ నేను 342 రోడ్డు తీసుకొచ్చాను. అదే విధంగా గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాను అని చెప్పి చాలా గొప్ప చెప్తాను. అదేమి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినది కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొమ్ము కాదు, అది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు భరతమాల కార్యక్రమం సందర్భంగా అది ఇచ్చిండే కార్యక్రమం. అదేమి ఈయన సొంతం తెచ్చినది కాదు, ఆటోమేటిక్గా వచ్చినాయి, పెద్ద కష్టపడింది ఏం లేదు. ఆయన అకౌంట్ లెక్కొచ్చుకుని మాకు కట్టలేదు. ఉట్టికి ఎగలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందంటే ఒక సూత్రం ఉంది అందులో సామెత. నువ్వు చిన్న చిన్న ఈ బీసీ కాలనీలో కనీసం నీళ్ళు ఇవ్వలేవు, డ్రైనేజీ ఇవ్వలేవు, కరెంటు పోల్ వేయలేవు, చిన్న రోడ్లు వేయలేవు, ఏదో పెద్ద పెద్ద పనులు చేస్తానని నమ్మేదానికి ఎవరు చెవులో పూలు పెట్టుకుని నీ చేత ఏమీ కాదు. నేను దాదాపు 500-670 కిలోమీటర్లు సీసీ రోడ్డు ఇచ్చిన మొత్తం అంతా కలిపితే మొత్తం అన్ని 430 గ్రామాలు ప్రతి ఊరికి సీసీ రోడ్డు ఇచ్చాను. ఆడన్న ఆడవటాడవటి మిగిలిందంటే మా వాళ్ళు చేయలేక రోడ్డు వేయలేదు. చాలా పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నావు, అవన్నీ మానుకోవాలి. మన ఏం చెప్పావు రైతుల గురించి మాట్లాడుతూ సిగ్గుండల్లా. మేము దాదాపు ఆ గుమ్మడి జిల్లాకు 1600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము. ఇప్పుడు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నువ్వు ఉండవు, కనీసం జగన్మోహన్ దగ్గర మాట్లాడి ఒక 10 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ తీసుకురండి మీ చేత అయితే. అది చేయలేరు, రైతులు పంగనామాలు పెట్టేశారు. తర్వాత ఏదో వాటర్ దాంట్లో సునీతమ్మ చంద్రబాబు నాయుడు ఇల్లు ఏదో తీసుకున్నారు రైన్ గెలుస్తారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాము. డబ్బులు తీసుకుని మా ఇంట వంట లేదు, ఏమన్నా బిల్డర్ దగ్గర వసూలు చేస్తానా, లేకపోతే భూములు ఆక్రమిస్తానా, లేకపోతే భూములు పంచాయతీ భూములు తీసుకుంటానా, లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కమిషన్ తీసుకుంటానా, ఒక సాయం చేసే తప్ప ఇంట వంట లేదు. పనికి వాళ్ళు మాట్లాడి వదిలిపెడితే నీకు మంచిది, ఇవన్నీ వదులుకోవాలి. నేను ఎప్పుడుగా నీతిగా ఉంటా, నిజాయితీగా ఉంటా, రాజకీయాలు ఉన్నంత కాలం స్వచ్ఛంగా పారదర్శకంగా తప్ప మీ అట్లతో చెప్పించుకునే దానికి దిగజారలేదు నేను. ఇప్పటికైనా ఇవన్నీ మానుకోవాలి. ఈ